ఇక్కడికి వచ్చిన గెస్ట్ మా బేబీ ప్రొడ్యూసర్స్, మా బేబీ డైరెక్టర్ మణివాసు గారు, పెద్దలందరికీ కూడా, మా యంగ్ టీమ్ ఒక డెప్యూ ప్రొడ్యూసర్స్, డెప్యూ డైరెక్టర్ని సపోర్ట్ చేయడానికి వచ్చారు. సో నాకు ఇమ్మెన్స్ థ్యాంక్స్ అండ్ గ్రాటిట్యూడ్ ఉందండి. ఎస్కే నాన్న అసలు బ్యాట్స్మెన్, వరల్డ్స్ బెస్ట్ బ్యాట్స్మెన్ అయినా అవుట్ ఆఫ్ ఫామ్లో వెళ్తారు కానీ మీరు అసలు మీ తర్వాత అస్సలు మాట్లాడకూడదు. అసలు ఏంటి ఆ ఫ్లో ఏంటి? సో కొంచెం ఎనర్జీ తెచ్చుకోవడానికి మా సినిమాలో గంగమ్మ గణేష ఉంది కాబట్టి ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ కీ. And also one more slogan that we have in Telugu is Jai Jai Balaya. Telugu cinema Jai Balaya. Jai Balaya. Jai Balaya. Jai Telugu cinema. Everything has to be good. Jai Balaya. Naku ade బేబీ తర్వాత చాలా మంది నాకు ఈ క్వశ్చన్ అడిగారు, ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి ఈవెంట్లో వై గంగమ్మ గణేష అనే క్వశ్చన్ నా దగ్గరకు వచ్చింది. నా మైండ్లో ఎప్పుడు తిరుగుతుంటుంది వై నాట్ అనేది. ఎందుకంటే ఒక ఫాంకీ క్యారెక్టర్, ఒక ఎనర్జెటిక్ క్యారెక్టర్ దొరికింది. నేను కమర్షియల్ బాక్స్ ఆఫీస్ అవన్నీ నాకు అంత నాలెడ్జ్ లేదు, అంత ఆబ్జెక్టివిటీ లేదు, కానీ నాకు యాజ్ అన్ యాక్టర్ ఐ కుడ్ ఎక్స్ప్లోర్ సో మచ్. అసలు ఒక క్రైమ్ కామెడీలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటూ ఎంత ఫంకీగా ప్రజెంట్ చేస్తూ ఒక ఎనర్జెటిక్ క్యారెక్టర్ నాలో నేను ఎనర్జీ లైఫ్ అంతా చూడలేదు, అది ఉదయ్ ద్వారా బయటకు వచ్చింది. సో ఉదయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థింకింగ్ ఆఫ్ మీ ఫర్ దిస్ రోల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా ఫాస్ట్గా మాట్లాడేస్తాను ఎందుకంటే మా నేషనల్ క్రష్ షూటింగ్ చేయలేదు. సో ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నేను బేబీ అప్పుడు కూడా నేను చాలా అంటే పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్లో సినిమా రిలీజ్కి దగ్గరకు వచ్చేస్తుంది, నేను ధీరజ్ ఎస్కేఎంకి సాయాజీషన్ రోజు ఫోన్ చేసి ఎట్లా వస్తుంది సినిమా ఏంటి, వాళ్ళు భయపడేవాళ్ళు, మా హీరో మమ్మల్ని నమ్మట్లేదా అనే స్పేస్లో వాళ్ళు భయపడేవాళ్ళు. కానీ నేను నా పర్సనాలిటీ ఏంటంటే, నేను వేరే నా చుట్టూ ఉన్న మనుషుల దగ్గర నుంచి నేను కాన్ఫిడెన్స్ తీసుకుంటా, నాలో నుంచి కాన్ఫిడెన్స్ రాదు. అది బేబీ అప్పుడు నాకు మేజర్లీ రాజేష్ అన్న అండ్ ఎస్కేఎన్ అన్న ఆఫ్ కోర్స్ అండ్ వెరీ ఇంపార్టెంట్లీ మారుతి సార్ నాకు ఒక రోజు వచ్చి అది ఎందులో నువ్వు అట్లున్నావు, నువ్వు ఏం సినిమా చూసినా నీకు తెలుసా అసలు యువర్ కెరియర్ ఇస్ గోయింగ్ టు చేంజ్ జూలై 14th అని అన్నారు. అండ్ మారుతి సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ కాన్ఫిడెన్స్ మచ్ బిఫోర్ ద రిలీజ్, బికాస్ దట్ కాన్ఫిడెన్స్ ఆ రోజు చెప్పినందుకు కాదు, నా పర్ఫార్మెన్స్ గురించి మీరు మాట్లాడారు, అది నాకు యాక్టింగ్లో కూడా నాకు ఎంతో కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ అదే కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఈ కొత్త టీం, కొత్త ప్రొడ్యూసర్, కొత్త డైరెక్టర్, చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా చాలా న్యూ కమర్స్, అసలు ఎవరి దగ్గర నుంచి కాన్ఫిడెన్స్ తీసుకోవాలి అనేది తెలియకుండా అయింది. సో నేను రోజు మా డైరెక్టర్ ఫోన్ చేసి అరే ఈ సీన్ బాగా వచ్చిందా, మీకు సీన్ బాగా వచ్చిందా, ఆధార్ బాగా వస్తుందా అని సతాయిస్తుంటా, వాళ్ళకి డౌట్ పడుతూ ఉంటుంది. కానీ మొత్తానికి నిన్న ఒక షో వేసినాం ఒక 100 మందికి, ఒక అంటే మా సినిమాకి సంబంధం లేకుండా బయట ఉన్న వాళ్ళకి, ఆడియన్స్కి, యూత్, ఫ్యామిలీ అందరినీ కలిపి అందరికీ చూపించున్నాం. వాళ్ళంతా విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు, ట్విస్ట్లు, టర్న్లు, యాక్షన్ అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక కొత్త ప్రెజెంటేషన్తో ఉంది అని చాలా ఆనందంగా బయటకు వస్తున్నారు. అండ్ ఇది ఒక ఈ సమ్మర్కి ఒక ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే నాకు తెలుసు. మే 31st కి వేరే సినిమాకి వస్తున్నాయి, ఒక మాస్ ఫిలిం, ఒక థ్రిల్లర్ ఫిలిం,
ఉంటే అంటే కాంపిటీషన్ అనేది చాలా హెల్దీ ఉండాలి, అదేవిధంగా అందరు ఆడియన్సెస్కి నచ్చాలి. సో ఎవ్రీ ఫిలిం షుడ్ వర్క్. మన తెలుగు సినిమా బాగుండాలి. ఈ సమ్మర్ అంతా కూడా మనకి చాలా డ్రై లీన్ దిగేలా నడిచింది, కానీ మన తెలుగు సినిమా బాగుండాలంటే చిన్న సినిమాలు మీడియం సినిమాలు నడుస్తూనే మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఎందుకంటే చాలామంది పెద్ద సినిమాలు చాలా టైం పడుతుంది తీయడానికి. థియేటర్లు, ఈకో సిస్టమ్, జాబ్స్, ఎంప్లాయ్మెంట్ ఉండాలంటే మన చిన్న సినిమాలు మీడియం సినిమాలు అట్లీస్ట్ నెలకి రెండు నడుస్తూనే థియేటర్లు బాగుంటాయి. లేకపోతే ఇట్స్ వెరీ హార్డ్. అండ్ ఐ వి మేడ్ అ గుడ్ ఫిలిం, వీఆర్ హ్యాపీ విత్ దట్ ప్రోడక్ట్. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఆడియన్స్కి మీరు వెళ్ళి చూడండి, మీకు నచ్చితే ఒక మంచి వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేయండి. అండ్ ఐఎమ్ వెయిటింగ్ టు హియర్ రష్మికాస్ వర్డ్స్ ఆఫ్ కోర్స్. కానీ ఈ ముందు ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి ఇన్ దిస్ టీమ్, ద ప్రొడ్యూసర్ సోంచి గారు, లేదా మన ముందుగా ద డైరెక్టర్ ఉదయ్, ద కో యాక్టర్స్, ఎవ్రీబడి. ఈ సినిమా ఒకటి నాదే కాదు, ఎందుకంటే ఈ సినిమాలో చాలా ముఖ్యమైన పాత్రలు ఉన్నాయి. క్యారెక్టర్స్ అంతా హోల్డ్ చేసి అంత మంచిగా చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే హీరోని లాస్ట్ మేక్ ఇస్తారు కానీ చాలామంది ఇంకా ఉన్నారు. మీరు కూడా స్టేజ్ మీదకి రండి, కాజల్ బాయ్స్ అండ్ యు గైస్, మన రుద్ర గ్యాంగ్ ఎవరైనా ఉంటే. అంటే ఈ సినిమా ఏంటంటే ఒక న్యూ ప్రెజెంటేషన్, యూనిక్ ప్రెజెంటేషన్తో ఉంటూ ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది. క్యారెక్టర్ అంటే జస్ట్ ఏదో కామెడీ చేయడానికి రావట్లేదు, ప్లాట్ని ముందుకు తీసుకెళ్తూ చాలా ఇంట్రెస్టింగ్ వేలో చూపించండి మా డైరెక్టర్ ఉదయ్. సో ఇఫ్ వి ఆల్ యాక్టర్స్ కెన్ టేక్ అ ఫోటో విత్ రష్మిక, విత్ ఆల్ ది యాక్టర్స్ ఇఫ్ యూ కెన్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ ఆల్సో, ప్లీజ్ మీ ద లైన్ లైక్ దిస్. అంటే ఐ జస్ట్ వాంట్ టు మేక్ ష్యూర్ దట్ దిస్ ఇస్ నాట్ జస్ట్ ఆనంద్ దేవరకొండస్ ఫిలిం, దిస్ ఇస్ ఆల్ ఆఫ్ దేర్ ఫిలిం. అండ్ ఐ హోప్ యూ ఆల్ కమ్ అండ్ సర్వ్. అంటే ఇది మళ్ళీ మాకు స్పీకర్ తోటి వీళ్ళందరికీ ఆపర్చునిటీ దొరకదు. టు ఎవ్రీ యాక్టర్ దట్ ఇస్ హియర్, థ్యాంక్ యూ సో మచ్. యూ ఆల్ కాంట్రిబ్యూటెడ్ సో మచ్ టు ద ఫిలిం. అండ్ టు యూ ఆల్ థ్యాంక్ యూ ఎప్పుడు మీ సపోర్ట్. అది సినిమాలకు వచ్చి ఇంత పెద్ద సక్సెస్, మీరు ఇంత లవ్, ఇంత ప్రేమ, ఇంత లవ్ చూపిస్తున్నప్పుడు నాకు ఇంత అంబిషన్, ఇంకా హార్డ్ వర్క్ చేయాలి, ఇంటర్ డిటర్మినేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. అండ్ ఐ వుడ్ లైక్ టు కాల్ రష్మిక మందానా టు స్పీక్ అండ్ క్లోజ్ ది సీన్. థ్యాంక్ యూ సో మచ్.